हेलो ऑल, वेलकम टू अ सिनेमा थियरी। हॉलीवुड सिनेमालो चूसे वरकु क्रिस्टोफर नोलन गुरिंची कोत्तगा इंट्रोडक्शन अवसरं लेदु। अयिना सिनेमा वस्तुंदी अंटे प्रपंचंलोनी प्रेक्षकुलु ओक टाइप एंग्जायटीतो एदुरु चूस्तू उंटारु। अदि ओक क्यूरियोसिटी। नोलन 7 इयर्स उन्नप्पुडु नुंची वाळ्ळ नान सिनेमालु तीयडं मोदलु पेट्टारु अंट। अला असलु सिनेमा अंटे एंटी अन्न क्यूरियोसिटी अप्पटि नुंची नोलन की उंदी। And he is self-taught filmmaker. And तनु एप्पुडु हे फिल्म की कानी एलांटी वर्कशॉप्स की कानी असलु वेल्ललेदु। फिल्म मेकिंग क्राफ्ट नी संतोषंगा नेर्चुकुन्नारु। He is one of the most creative and challenging filmmakers. चाला मंदी नोलन सिनेमालु रेंडु सारु मूडु सारु चूसी अर्थं चेसुकोनी अप्रिशिएट चेस्तारु। సినిమా చూసే ఆడియన్స్ ని ఇంటెలెక్చువల్ గా ఛాలెంజ్ చేసే డైరెక్టర్స్ ఉన్నారు, కానీ అలా చేసి సక్సెస్ అయిన డైరెక్టర్స్ కొందరే ఉన్నారు, అందులో నోలన్ ఒకరు. ఇన్సెప్షన్ లాంటి సినిమాని ఊహించడానికే చాలా ధైర్యం ఉండాలి. అలాంటి సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీతో తీశారు నోలన్. నేను చూసిన నోలన్ ఫస్ట్ మూవీ మెమెంటో. అండ్ ఆయన సినిమాలో అన్నిటిలో నా ఫేవరెట్ ఒక్కటి అని చెప్పలేను, కానీ ఈ మూవీ మాత్రం మిగతావి కన్నా ఇష్టం. నౌ లెట్స్ అండర్స్టాండ్ నోలన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇన్ అ సింపుల్ వే. సో యాజ్ పర్ అబ్జర్వేషన్ వి ఇన్క్లూడ్ 3 ఆస్పెక్ట్స్ ఇన్ హిస్ స్టైల్. నెంబర్ 1, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నోలన్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ప్లే స్క్రీన్ ప్లే రైటర్స్ ఇన్ దిస్ వరల్డ్. కథని లీనియర్గా చెప్పడానికి నాన్ లీనియర్గా చెప్పడానికి చాలా తేడా ఉంది, కానీ చాలా ఫ్రీక్వెంట్గా అంటే దాదాపు ప్రతి సినిమాలోనూ ఈ నాన్ లీనియర్ విధానంలోనే కథని చెప్పారు. సపోజ్ రామాయణ్ని సినిమాగా తీయాలి అంటే లీనియర్ స్క్రీన్ ప్లేతో ఏ కాంప్లికేషన్స్ లేకుండా రాముడు పుట్టడం దగ్గర స్టార్ట్ అయ్యి యుద్ధ విద్యలు నేర్చుకోవడం, పెద్దోడు అవ్వడం, సీతా స్వయంవరం, వనవాసం, రావణ సంహారం, అంతే, ది ఎండ్. ఇది సినిమాని రావణుడు సీతని ఎత్తుకుపోవడం దగ్గర నుంచి మొదలు పెడితే అసలు రావణుడు ఎవరు, సీతని ఎందుకు ఎత్తుకెళ్ళాడు అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా నరేట్ చేసింది మనం మణిరత్నం తీసిన రావణన్ మూవీ. అది మనకి వాళ్ళకి అంతగా ఎక్కలేదు, కానీ ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఆఫ్ మణిరత్నం. ఓకే, కమింగ్ బ్యాక్ టు నోలన్. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎంతమంది డైరెక్టర్స్ తీసినా నోలన్ తీసిన విధానానికి వాళ్ళకి పోలిక అస్సలు ఉండదు. అసలు నోలన్ ఫస్ట్ సీన్ తోటే ఆడియన్స్ని హుక్ చేస్తాడు. అసలు ఎందుకు స్ట్రేట్గా చెప్పకుండా ఇలా అడ్డదిడ్డంగా చెప్పడం అని మీరు అనుకోవచ్చు. ఐ వాంట్ టు మెన్షన్ దట్ హీ హీస్ గోయింగ్ ఓన్ హ్యాండ్ రైటింగ్. స్క్రీన్ రైటింగ్ ఎలా రాయాలో తెలుసుకోవాలి అనుకున్నా, అసలు స్టోరీని ఎలా రాయాలో తెలుసుకోవాలి అనుకున్నా, ఇంటర్నెట్లో నోలన్ స్క్రీన్ ప్లేస్ దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇంతవరకు నోలన్ ఆస్కర్ ఎప్పుడూ రాలేదు. నోలన్ ఫ్యాన్స్కి ఈ ఒక్క ఆశ మాత్రం ఎప్పుడూ వెంట పడుతూ ఉంది. నెంబర్ 2, రేస్ అగేన్స్ట్ టైం. ఇది నోలన్ ట్రేడ్ మార్క్ టెక్నిక్. మన డైలీ లైఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నోలన్ సినిమాలో టైం అనేది నరేషన్లో ముక్కలు ముక్కలుగా చూపించేసిన స్టోరీని కనెక్ట్ చేసిన ఒక థ్రెడ్లా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొమెంటో సినిమాలో రెండు స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతాయి. ఒక స్టోరీ బ్యాక్గ్రౌండ్గా రన్ అవుతుంది, ఇంకొకటి ఫార్వర్డ్గా ప్లే అవుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే మెమెంటో సినిమాలో హీరోకి మెమరీ లాస్, ఆ విషయం ఆడియన్స్కి తెలిస్తే మాత్రం సరిపోదు అన్నది నోలన్ నమ్మకం. హీరో మైండ్ డిస్ఓరియంటెడ్గా కన్ఫ్యూస్టెడ్గా ఉంటుంది, చూసే ఆడియన్స్ కూడా అలానే స్టోరీని చూడాలి. అందుకే మెమెంటో సినిమా స్క్రీన్ ప్లేని ఒక పజల్లా డిజైన్ చేశారు నోలన్. కానీ ఇది కాంప్లెక్స్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సినిమాలో ఇంతకు ముందు ఎప్పుడు మన చూడని నరేటివ్ స్టైల్ అది. కొన్నిసార్లు నోలన్ తన సినిమాలో సీన్స్ని టైం బేస్ చేసుకొని చాలా కేర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇన్సెప్షన్లో క్లైమాక్స్ సీన్ కానీ డన్క్రిక్లో ముందు స్టోరీస్ని
మూడు టైం ఫ్రేమ్స్లో చూపించడం. కానీ ఇలా స్క్రీన్ ప్లే సర్కస్ నోలన్ వల్ల మాత్రమే అవుతుంది. ద స్పిరిట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. క్రిస్టోఫర్ నోలన్ అప్కమింగ్ డైరెక్టర్స్కి మంచి ఇన్స్పిరేషన్. చాలామంది డైరెక్టర్స్ టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్స్ దొరకక తాము నమ్మిన కథ చెప్పడానికి డబ్బులు లేక సఫర్ అవుతారు. నోలన్ ఈ విషయంలో వచ్చే డైరెక్టర్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్. తన ఫస్ట్ సినిమాని నోలన్కి కేవలం $6,000తోనే తీశారు. ఇప్పుడు ప్రపంచంలోనే చాలా కాస్ట్లీయెస్ట్ మూవీ తీయగలరు నోలన్. ఏదైనా అనుకుంటే అది సాధించడానికి అడ్డంకులు ఎప్పుడూ వస్తుంటాయి. అవి మనకి మనం చెప్పుకునే ఎక్స్క్యూజెస్ అంతే. నోలన్ ఫస్ట్ ఫిలిం ఫాలోయింగ్ని కేవలం సాటర్డే అండ్ సండే మాత్రమే తెలిసిన వాళ్ళు డబ్బులు అడిగి షూట్ చేశారు. ఆ సినిమాకి సినిమాగ్రాఫర్ అండ్ ఎడిటర్ కూడా నోలనే. సినిమాని కొత్తగా సృష్టించి ఆడియన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి అర్థమయ్యాక మెస్మరైజ్ చేసి సినిమాలో ఇలా కూడా తీస్తారా అని అనిపించేలా చేశారు నోలన్. మీరు ఆల్రెడీ మూవీ లవ్వర్ అయ్యుండి ఇప్పటి వరకు నోలన్ మూవీ ఒక్కటి కూడా చూడకపోతే అది క్షమించరాని నేరం. యాక్చువల్లీ నేను ఇంకా టెనెంట్ చూడలేదు, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ థియేటర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అ సినిమా థియరీ.